నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సితంధారలో ఉన్న 3 BHK ఫ్లాట్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ వచ్చింది. మన హాల్లో చూస్తే హాల్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్లో మనకి సితంధారలో 3 BHK స్పేసెస్గా కావాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. రోడ్ బాల్కనీతో అయితే ఇది మనకి అందుబాటులోకి వచ్చింది. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోరు అంటే మనం కార్ పెట్టుకునే దానిపైన వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. ఒక వాల్ అంతా కూడా సెల్ఫ్లో పెట్టేసి ఉన్నాయి. 6x6 వేయగా మనకి ఇంకా 4x6 బెడ్ అయితే పట్టే అంత స్పేస్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో. వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ అయితే తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు, హ్యాండ్ వాష్ అవుట్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్గా మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవగానే స్ట్రేట్గా కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. పక్కన మనకి 3 కిటికీలు కనిపిస్తున్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్లో కూడా మనకి 6x6 అయితే చాలా ఈజీగా పడుతుంది. 4x6 వేస్తే చాలా ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. ఈ సెకండ్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకి 3వ బెడ్రూమ్ వస్తుంది. రైట్ సైడ్లో కామన్ టాయిలెట్ వచ్చిందండి. హ్యాండ్ వాష్ అయితే బయట కనిపిస్తుంది. కామన్ టాయిలెట్ సైజ్ కూడా మనకి మీడియం ప్లస్ అని చెప్పొచ్చు. ఇండియన్ మోడల్ అయితే తీసుకున్నారు. కంప్లీట్గా 3 బాత్రూమ్స్ అయితే ఏర్పాటు చేస్తారండి. 2 అటాచ్డ్, 1 కామన్. లెఫ్ట్ సైడ్లో మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్. స్ట్రేట్గా మనకి 3 కిటికీలు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ బెడ్రూమ్లో కూడా మనకి 6x6 అయితే చాలా ఈజీగా పడుతుందండి. బెడ్రూమ్ సైజులు అయితే అస్సలు చూడక్కర్లేదు. 6x6 3 అట్లు కూడా ఈజీగా పడుతుంది. 3 BHK విత్ 3 బాత్రూమ్స్తో చాలామంది చూస్తూ ఉంటారు తక్కువ బడ్జెట్లో సితంధారలో. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కిచెన్ స్పేస్ కూడా మనకి సఫిషియెంట్గా ఉందండి. మరీ బిగ్ సైజ్ అని చెప్పడానికి అయితే లేదు, కానీ మీడియం ప్లస్లో అయితే కనిపిస్తుంది. ఎల్ షేప్లో కిచెన్ వచ్చింది, స్టవ్ బాల్ వచ్చింది ఎల్ షేప్లో, అలాగే అటక వచ్చింది స్ట్రాంగ్ అటక. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. మీడియం సైజులో అయితే మనకి కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ కానుకొని మనకి యుటిలిటీ స్పేస్ వచ్చింది. ఈ స్పేస్ కూడా మనకి చక్కగా కనిపిస్తుందండి. ఇదే ఫ్లోర్లోని 5 ఫ్లాట్ వాళ్ళు అయితే మనకి కామన్ టాయిలెట్స్ తీసేసి కిచెన్ సైజుని ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. మనకి 3 బాత్రూమ్స్ అవసరం లేదు అనుకుంటే మనం అలా ఏర్పాటు చేసుకోవడానికి అయితే పాజిబిలిటీ కనిపిస్తుంది. ఇది మనకి లక్కీగా రోడ్డు వైపు వచ్చిన బాల్కనీ. అపార్ట్మెంట్ ముందు కూడా మెయిన్ గేట్ దగ్గర నుంచి చాలా ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది. అంటే లైఫ్ టైం కూడా మనకి గాలి వెళ్తురు అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ఈ వెడల్పు పొడవు కూడా మనకి ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. అప్రాక్స్గా మనం 4 5 కూర్చున్నా సరే పక్క పక్కన సరిపోయేంత స్పేస్ అయితే కనిపిస్తుంది బాల్కనీలో. చక్కగా ఉందండి ఫ్లాటు. 3 BHK వస్తుంది. గ్రౌండ్ ఫ్లోరు, లిఫ్ట్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది. ప్రైస్ వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో రాస్తున్నామండి. అక్కడ మీరు నెగోషియేట్ చేయొచ్చు ఓనర్ గారితో. డైరెక్ట్ ఓనర్ గారు డీలే, మధ్యలో ఎవరు ఉండరు. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.